జానపద బ్రహ్మ మధుబాబు గారి మరో అద్భుత సృష్టి చతుర్నేత్రుడు 13వ భాగం. ఇంటికి చేరుకున్నారు అందరూ. లోపలికి పోలేదు కేశవశర్మ. ఇంటి ఎదుట ఉన్న అరుగు మీదనే కూర్చున్నాడు. ఇది నిమళ్ళ దిన్నె బందిపోట్లు చేసి ఉంటారనే మాట నిక్కువం, సందేహం అవసరం లేదు. పారిపోయిన వాళ్ళని పట్టుకుని 4 దెబ్బలు వేస్తే నిజం తానంతటదే బయటకు వస్తుంది. ఒక పక్కగా నిలబడిన వందనాదేవి అన్నది, అది మాటలు చెప్పినంత సులువుగా జరిగే పని కాదమ్మా. చక్రవర్తి పంపిన సైన్యాలకే చేతకాని పని, మన వల్ల పూర్తయ్యేది లేదు అన్నాడు నాగేశు. అయితే ఇప్పుడు చెయ్యాల్సిందేమిటి అడిగింది ముఖద్వారం దగ్గర పక్కగా నిలబడి ఉన్న మాధవుడి మాతృమూర్తి. ఒక్కటే ఒక్కటి చెయ్యాలి, అత్యవసరంగా మహాభైరవుడి నగల్ని, ఆయన సంపదను మనం వెతికి వెనక్కి తీసుకురావాలి. ఉన్నట్టుండి తలెత్తి అందరి వంకా చూస్తూ ఆవేశంగా అన్నాడు మాధవుడి తాతగారు. నిమళ్ళ దిన్నెకు పోవటం అంటే కత్తుల బోనులోకి అడుగుపెట్టటం అని మొదలు పెట్టబోయిన నాగేశును చెయ్యెత్తి ఆపేశాడు మాధవుడి తాతగారు. మాధవ అని మనవడిని పిలిచాడు. చెప్పండి తాతగారు. ఆయన ఎదుట చేతులు కట్టుకుని నిలబడుతూ అన్నాడు మాధవుడు. మన విశ్వాసానికి భైరవుడు పెట్టిన పరీక్ష ఇది. ఆయనకు మనం చేసే ప్రచండ హోమాలు ఆగిపోకూడదు. అవి నిరంతరంగా జరగాలంటే ఆలయ పరిస్థితులు బాగుపడాలి. అవి బాగుపడాలంటే పోయిన సొత్తును తిరిగి సంపాదించాలి. అర్థమైందా అడిగాడు. అర్థమైనట్టు తల ఊపాడు మాధవుడు. అయితే చేతకానివాడిలా ఊరికే నిలబడి కాలహరణం చేయకు, ప్రయాణానికి సిద్ధపడు. మహాభైరవుడి సొత్తుతోనే తిరిగి ఇంటికి రావాలి. గంభీరమైన కంఠంతో ఆజ్ఞ ఇచ్చాడు ఆయన. ఉప్పొంగినట్లయింది మాధవుడి శరీరం. చెంగున కదిలి గుమ్మం చాటున ఉన్న మాతృమూర్తికి పాదాభివందనం చేశాడు. తమ మీద పడిన నింద తొలగిపోవాలంటే అతను తాతగారి ఆజ్ఞను పరిపాలించవలసిందేనని ఆమెకు తెలుసు. అయినా అనుజ్ఞ ఇవ్వటానికి సంకోచించింది. ఆశీర్వదించి పంపించమ్మా అర్థించాడు. 18 సంవత్సరాలుగా మీ తండ్రి గారి జ్ఞాపకాలతో బతుకు వెళ్లదీస్తున్నాను. ఇప్పుడు నువ్వు కూడా దూరం అయిపోతే ఎలారా నాన్న గద్గద స్వరంతో అడిగింది ఆమె. ఇలా వెళ్ళి అలా వచ్చేస్తానమ్మా. ఆ నిమళ్ల దిన్నెను పునాదులతో సహా పెకిలించి నేలమట్టం చేసేస్తాను. ఆశీర్వదించు నమ్మకంగా చెప్పాడు. ఒకసారి నువ్వు రాజధానికి వెళ్ళి చక్రవర్తితోనూ మీ మేనమామలతోనూ మాట్లాడి అని మొదలుపెట్టిన ఆమె మాటలను అడ్డుకున్నాడు మాధవుడి తాతగారు. అనవసరం. దెబ్బ తగిలితే తట్టుకోవటం మనకి చేతకాదా? మన సమస్యల్ని మనం పరిష్కరించుకోలేమా? వాళ్ల పంచకపోయి దేబరించటం కంటే పడిన నిందను భరిస్తూ మరణించటమే మంచిది కంగుమంటున్న కంఠంతో అన్నాడాయన. ఆ పైన మరెటువంటి సంభాషణ చేయలేదు మాధవుడి మాతృమూర్తి. క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగిరా. మా ప్రాణాలన్నీ నీమీదే ఉంటాయని మర్చిపోకు చిన్న కంఠంతో చెబుతూ అతని తల నిమిరింది. గుమ్మం దగ్గర నుంచి ఈవలకు వచ్చాడు మాధవుడు. నిశ్శబ్దంగా నిలుచుని ఉన్న వందనాదేవి పాదాలకు నమస్కారం చేశాడు. నీ చెల్లెలు భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది. నీ తండ్రి గారి తర్వాత మమ్మల్ని ఆదుకోవాల్సింది నువ్వే అతని తలమీద చెయ్యి వేసి ఆర్ద్రంగా అన్నది ఆమె. తాతగారికి దూరం నుంచే నమస్కరించి అప్పటికప్పుడు నగరం వెలుపలికి నడిచాడు మాధవుడు. కేశవశర్మ తన ఇంట్లోకి పోలేదు, అరుగు మీదనే కూర్చుని ఉన్నాడు. అతని కోడలు, ఆ టక్కులాడి వందనాదేవి అందరూ కలిసి కార్తికేయుల వారి కుమారుడిని నగరం వెలుపలికి పంపించారు. ఎందుకో తెలియలేదు. సాయం సమయం అవుతుండగా వచ్చి ఈ విషయాన్ని రాజప్రతినిధికి చెప్పాడు వినుతశర్మ. ఇంకెందుకు? పోయిన నగల్ని, సంపదని వెతికి తెచ్చేటందుకే. సందేహం లేదు. పరిచారిక అందించిన మధుపాత్రని తీసుకుంటూ అన్నాడు రాజప్రతినిధి. మాధవుడితో పాటు దొమ్మరి నాగేశు కూడా అతని వెంట ఉన్నాడు అన్నాడు వినుతశర్మ. ఉంటే? అసహనంగా అడిగాడు రాజప్రతినిధి. నాగేశు సామాన్యుడు కాదు. ఆ రోజుల్లో కార్తికేయుల వారికి కుడిభుజం చెప్పాడు వినుతశర్మ. కుడిభుజమైనా ఎడమభుజమైనా ఇప్పుడు వయసు మీరిపోయినవాడు. అతను చేయగలిగిందేమీ లేదు.
అయినా నగరం వెలుపల ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం. ఎవరికో సైగ చేశాడు రాజప్రతినిధి. వచ్చి వినయంగా తల ఉంచాడు ఒక భటుడు. నగరం వెలుపలికి పోయిరా, ఆ నాగేశు కుటుంబం గురించి వివరాలు తీసుకురా, ఆజ్ఞ ఇచ్చాడు రాజప్రతినిధి. నువ్వు ఒంటరిగా ఎక్కడికి పోవటానికి వీల్లేదు, నీ వెంట నా బిడ్డడు కూడా తోడుగా వస్తాడు, ఖచ్చితమైన కంఠంతో మాధవుడికి చెప్పింది చిలకమ్మ. ఏరా బిడ్డ, మాధవయ్యతో పాటు వెళ్లే ధైర్యం నీకు ఉన్నదా అని మౌనంగా ఉన్న సాంబశివుడిని అడిగింది చిలకమ్మ. ధైర్యం ఉన్నా లేకపోయినా వెళ్లి తీరాలి నేను. చూస్తూ చూస్తూ నా జతగాడిని కష్టాల్లోకి ఒంటరిగా వెళ్లనిస్తానా? మౌనాన్ని వదిలి అన్నాడు సాంబశివుడు. అదిరా బిడ్డ, అదే సరైన మాట. అయ్యగారితో కలిసి నేను కళింగం మీద యుద్ధానికి పోయినప్పుడు ఇటువంటి మాటే ఒకటి వచ్చింది వెంటనే అన్నాడు నాగేశు. ఏంటది? కుతూహలంగా అడిగాడు సాంబశివుడు. మాళవులు సామాన్యమైన వాళ్లు కాదు. మదమెక్కిన యుద్ధ గజాల్ని పని కట్టుకుని మేపుతూ ఉంటారు. మొట్టమొదటిగా యుద్ధభూమిలోకి వచ్చేవి అవే. నిబ్బరంగా నిలబడలేనివాడు ఒకే ఒక్క నిమిషంలో మట్టిలో కలిసిపోతాడు. నాతో పాటు చిందులు తొక్కే ధైర్యం నీకు ఉన్నదా నాగేశు అని మాధవయ్య కన్నతండ్రి స్వయంగా నన్ను అడిగారు. అందుకు నువ్వేం చెప్పావు? మరింత కుతూహలంగా అడిగాడు సాంబశివుడు తన తండ్రిని. ధైర్యం ఉన్నా లేకపోయినా మీతో పాటు కదలాల్సిన బాధ్యత నా మీద ఉంది. ముందు మీరు, వెనకాల నేను అని అన్నాను చెప్పాడు నాగేశు. పేరు పెట్టి చెప్పటానికి వీలు కాని ఏదో అనుభూతితో గుండెలు పట్టేసినంత పనైంది సాంబశివుడికి. చెంగున కదిలి తండ్రి పాదాలకి నమస్కారం చేశాడు. వెళ్ళొస్తాను, ఆశీర్వదించవే అమ్మా అని అంటూ వెంటనే తల్లికి కూడా మొక్కాడు. తక్కువ వర్ణానికి చెందిన వాళ్లమే అయినా విశ్వాసం చూపించటంలో అందరికంటే ఎక్కువ వాళ్లం. ఆ రోజుల్లో మీ అయ్య నిరూపించాడు, ఇప్పుడు నువ్వు. క్షేమంగా వెళ్లి లాభంగా రండి. నువ్వు పక్కన ఉండగా మాధవయ్య ఒంటిమీద ఈగ కూడా వాలకూడదు. నువ్వు బాగా గుర్తుపెట్టుకో, తలనిమురుతూ చెప్పింది సాంబశివుడికి అతని తల్లి. ఇంట్లోకి పోయి శుభ్రమైన వస్త్రంలో చుట్టలు చుట్టి ఉన్న పటకా కత్తిని బయటకు తీశాడు నాగేశు. అయ్యగారు ఇచ్చిందే ఇది, ఆయన బిడ్డడి రక్షణ కోసం ఉపయోగపడుతుంది అని సాంబశివుడి చేతిలో ఆ పటకా కత్తిని పెట్టాడు నాగేశు. పదరా మాధవ, ఇప్పటికే చాలా ఆలస్యమైంది అని అంటూ మాధవుడి చేయి పట్టుకుని ముందుకు నడిపించాడు సాంబశివుడు. పావుఘడియ తరువాత దట్టమైన అడవి మార్గంలో అడుగుపెట్టారు మాధవుడు సాంబశివుడు. చీకటి పడిన పావుఘడియ తరువాత సుష్టుగా భోజనం చేసి పచ్చకర్పూరం బాగా దట్టించిన తాంబూలాన్ని బుగ్గన పెట్టుకుని తన నివాసంలో నుంచి బయటకు వచ్చాడు వినుతశర్మ. ఠీవిగా అడుగులు వేస్తూ ఓరకంటితో కేశవశర్మ భవంతిని చూశాడు. భవనం ముందున్న అరుగుమీదే కూర్చుని ఉన్నాడు మాధవుడి తాతగారు. కూర్చున్న చోటి నుంచి కదలటం లేదు, లోపలికి పోవటం లేదు. ఏమిటో సంగతి? కొంచెం ఆవలగా ఉన్న ఓ ఇంటి ముందు ఆగి ఆ ఇంటి యజమానిని అడిగాడు వినుతశర్మ. అవమానానికి గురైన శరీరంతో లోపలికి పోవటం ఇష్టం లేదట, తన మీద పడిన నింద తొలగిపోయిన తర్వాతనే ఆ పని చేస్తాడట చిన్నగా చెప్పాడు ఆ మనిషి. తొలగకపోతే? వినోదంగా చూస్తూ అడిగాడు వినుతశర్మ. అక్కడే ప్రాణాలు వదులుతాడట, తడుముకోకుండా వచ్చింది సమాధానం. పెద్దగా నవ్వాలని అనిపించింది వినుతశర్మకి. తథాస్తు, పెద్దాయన సంకల్పానికి తిరుగు అనేది ఉండదు. ఏం జరగాలని అనుకుంటే అదే జరుగుతుంది. ఎంత లేదన్నా భైరవాలయానికి శాశ్వత ధర్మకర్త కదా అని అంటూనే నవ్వుకుంటూ ముందుకు సాగాడు. బ్రాహ్మణవాడ నుంచి రాచవీధికి చేరుకునే ఆ మార్గం మొదట్లో ఉంటుంది ఒక పెద్ద రచ్చబండ. అతనిలాగానే భోజనాలు ముగించుకుని తాంబూలాలు సేవిస్తూ అక్కడికొచ్చి తిష్టవేశారు అనేక మంది సద్బ్రాహ్మణులు. పంటికింది పలుకురాయిలా కేశవశర్మ ఇంకా మన మధ్య ఉండటం బాధాకరం. ఏదో ఒకటి చేసి ఆయన్ని అవతలికి సాగనంపాలి. మంచి ఉపాయం ఆలోచించండి. తనను చూసి కూర్చున్నవాళ్లు లేచి మర్యాద చూపించటంతో పొంగిపోతూ అన్నాడు వినుతశర్మ. ఘటనాఘటన సమర్థుడివి, రాజప్రతినిధికి బాగా కావాల్సిన వాడివి. ఆ పని చేయటం నీ వల్లనే అవుతుంది.
మాకు చేతకాదు అన్నాడు వారిలో ఒకతను. మీరందరూ నా వెనకాల ఉంటే నేను ఏ పనైనా చేయగలను వారితో అన్నాడు వినుత శర్మ. మన సముదాయానికి మంచి జరిగేటట్టయితే నువ్వు ఏం చేసినా మేము సమర్థిస్తాం. వ్యక్తిగత అసంతృప్తుల్ని తొలగించుకోవటానికి మమ్మల్ని ఉపయోగించుకోవాలని చూస్తే మాత్రం అడ్డుకుంటాం. బాగా గుర్తుపెట్టుకో, చిన్న కంఠంతో చెప్పాడు ఒక బ్రాహ్మణుడు. చురుక్కున పొడుచుకున్నాయి వినుత శర్మకి ఆ మాటలు. కోపంగా తలెత్తి సమాధానమివ్వబోయాడు. అంతలోనే అతన్ని అడ్డుకున్నాడు యువక బ్రాహ్మణుడు. నీకోసం రాజభటులు ఇటువైపే వస్తున్నారు అంటూ తల పక్కకి తిప్పి చూసిన వినుత శర్మకి వడివడిగా అడుగులు వేస్తూ వస్తున్న ఇద్దరు భటులు కనిపించారు. ఎవరికోసం ఈ వేళలో ఇటుగా వస్తున్నారు? దగ్గరికి రాగానే గంభీరంగా అడిగాడు వినుత శర్మ. తమ కోసమే. రాజప్రతినిధుల వారు వెంటనే తమను వెంటబెట్టుకుని రమ్మని చెప్పారు. వినుత శర్మను చూస్తూ వినయంగా సమాధానమిచ్చాడు వారిలో ఒకతను. వేళాపాళా లేకుండా ఏమిట్రాయి పిలుపులు? విసుగు నిండిన కంఠంతో అంటున్న ఒక వృద్ధ బ్రాహ్మణుడి కేసి సగర్వంగా చూశాడు వినుత శర్మ. రాచకొలువులన్నీ ఇలాగే ఉంటాయి. రాచకార్యాలకు వేళాపాళా ఉండదు. ఏలినవారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు సేవ చేయటానికి సిద్ధంగా ఉండాలి. పూజలు పునస్కారాలంటూ కాలక్షేపం చేసే మీకు అర్థం కాదు అంటూ రచ్చబండ దగ్గర నుంచి భటులతో బయలుదేరాడు వినుత శర్మ. రాజభవనంలో అసహనంగా పచార్లు చేస్తూ కనిపించాడు అతనికి రాజప్రతినిధి. కోరుకున్న పనిని కోరుకున్న దానికంటే ఎక్కువ స్థాయిలో పూర్తి చేశారు. ఆనందంగా ఉండాల్సిన సమయంలో ఎందుకీ గజిబిజి? దగ్గరికి పోతూనే అడిగాడు వినుత శర్మ. ఎక్కడో ఏదో తప్పు జరిగినట్లు అనిపిస్తోంది వినుత శర్మ. నిమళ్లదిన్ని నుంచి వచ్చి మన పని పూర్తి చేసిన దొంగ విధవలు మాట తప్పినట్లుగా తోస్తోంది. చిరాకు నిండిన కంఠంతో చెప్పాడు రాజప్రతినిధి. ఏలినవారు నన్ను క్షమించాలి. నాకు మీ మాటలు బోధపడలేదు వినయంగా అన్నాడు వినుత శర్మ. భైరవాలయంలో పని పూర్తయిన మరుక్షణం సాక్ష్యానికి ఉపయోగపడేటట్లు 2-3 నగల్ని కేశవ శర్మ పెరటితోటలో పాతిపెట్టమని చెప్పాను అన్నాడు. చెప్పినట్లే జరిగింది కదా, దీనిలో చింతించవలసిందేముంది ఆశ్చర్యంగా అన్నాడు వినుత శర్మ. అది మాత్రమే జరిగింది, మరి మిగిలిన సొత్తు? మరింత అసహనంగా అన్నాడు రాజప్రతినిధి. ఒకసారి అతని మాటలు అర్థం కానట్టు ముఖం పెట్టాడు వినుత శర్మ రాజప్రతినిధిని చూస్తూ. నువ్వు చాలా తెలివైన వాడివని అనుకున్నాను. నీది ఒట్టి మట్టి బుర్ర. సాక్ష్యం కోసం పెట్టే నగల్ని మినహాయించి మిగిలిన సొత్తునంతా ఈరోజు చీకటి పడగానే తెచ్చి నాకు అప్పగించమని చెప్పాను. ఘడియలు గడిచిపోతున్నాయి, ఇంతవరకు ఎవరూ రాలేదు అక్కసు నిండిన కంఠంతో అన్నాడు రాజప్రతినిధి. అప్పుడు అవగతమైంది వినుత శర్మకి రాజప్రతినిధి వేదనకి కారణమేమిటో. అతని అండతో భైరవాలయాన్ని నిలువు దోపిడీ చేశారు నిమళ్లదిన్నె బందిపోట్లో. ఒప్పందాన్ని ఉల్లంఘించారు. కేశవ శర్మ పెరట్లో దొరికిన నగల్ని మాత్రమే వదిలిపెట్టారు. అమోఘమైన సంపదతో అదృశ్యమైపోయారు. ఒక్క మాట కూడా బయటకి పొక్కకుండా అతి జాగ్రత్తగా తాము రచించిన పథకం నవ్వుల పాలైపోయినట్టు తయారైంది. భైరవాలయంలో దోపిడీ జరిగింది, తమకు మాత్రం ఒట్టి చేతులే మిగిలాయి. ఉన్నట్లుండి వినుత శర్మ మనస్సులో మెదిలింది మరో ఆలోచన. వాడు సాక్ష్యం చెప్పటానికి మీరు మీ దగ్గరికి రప్పించుకున్న బందిపోటు, అతనేమైపోయాడు అని అడిగాడు వినుత శర్మ. నేతి కాగడా మాదిరి ఒక్కసారిగా గుప్పున వెలిగింది రాజప్రతినిధి ముఖం. భళా వినుత శర్మ, మంచి సమయంలో నేను మర్చిపోయిన మాటను గుర్తుచేసి నా మనోవేదనని ఉపశమింపజేశావు. ఇప్పటికిప్పుడు వదిలేస్తే అందరికీ అనుమానం వస్తుందని వాడిని ఇంకా చెరసాలలోనే బంధించి ఉంచాను. వాడిని పిలిపించి 2 తగిలిస్తే మిగిలిన వారి జాడ వెంటనే బయటకు వస్తుంది అంటూ గట్టిగా చప్పట్లో చరిచాడు. వెంటనే లోపలికి తొంగిచూశాడు ద్వారరక్షకుడు ఒకతను. క్షణికం పాటు కూడా ఆలస్యం చేయకుండా అతనికి ఆజ్ఞ ఇచ్చాడు రాజప్రతినిధి. పట్టుబడిన నిమళ్లదిన్నె బందిపోటును వెంటనే నా ముందు ప్రవేశపెట్టండి అంటూ తల వంచి రాజప్రతినిధికి నమస్కారం చేసి వెనక్కి నడిచాడు ద్వారరక్షకుడు.